మనం ఎప్పుడు చదువుకుని ప్రభు సన్నిధిలో కృతజ్ఞత తెలియపరుస్తున్నాం. అలాగనే దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు. యెహోవా దయాళుడు, ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండును. దేవాది దేవునకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహత్తర కార్యములను చేయువాడు. ఆయన కృప నిరంతరం ఉండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగచేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. పగటిని ఏలుటకు ఆయన సూర్య నక్షత్రములు చేతెను. ఆయన కృప నిరంతరం ఉండును. రాత్రి ఏలుటకు ఆయన చంద్ర నక్షత్రములు చేతెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఐగుప్తు తొలిసూలును ఆయన అతము చేతెను. ఆయన కృప నిరంతరం ఉండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఈ సాక్షి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఇశ్రాయేలు దాని నడుమ దాటిపోచేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. వారు అతని సైన్యమును ఎర్ర సముద్రములో ముంచి వేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. అరణ్య మార్గమున తన ప్రజలను ఆయన తోడుకుని వచ్చెను. ఆయన కృప నిరంతరం ఉండును. గొప్ప రాజులను ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండును. ప్రతిద్ది నొందిన రాజులను ఆయన అతము చేసెను. ఆయన కృప నిరంతరం ఉండను. అమూరీల రాజైన సియోను ఆయన అత్తమ చేతను. ఆయన కృప నిరంతరం ఉండను. బాషాను రాజైన యోగును ఆయన అత్తమ చేతను. ఆయన కృప నిరంతరం ఉండను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరం ఉండను. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరం ఉండను. మనము దీనదశలో ఉన్నప్పుడు మనలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన కృప నిరంతరం ఉండను. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరం ఉండను. సమస్తమైన జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండును. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా హల్లెలూయా. 1 పేతురు 1:14 నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని ఉండండని రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు కూడా సమస్తమైన ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి. దేవుడు తెలియపరుస్తున్నాడు, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుని పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేమవుతారు చెప్పండి? శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మ మిమ్మలను శుద్ధులుగా చేస్తుంది, మీ స్వభావాలు మారుతుంది. నరహంతకులుగా, ఎబిశారులుగా, దొంగలుగా ఈ భూమి మీద మరి పాపములో జీవించే వారందరూ పరిశుద్ధులుగా మారుతున్నారు అంటే దేవుని పరిశుద్ధాత్మ శక్తివంతమైనది. కనుక నీ స్వభావాలు మార్చివేసి నీ ఆత్మను రక్షించే శక్తిని దేవుడు నీకు తెలియచేసి నిన్ను పరిశుద్ధునిగా, సమస్తమైన ప్రవర్తనలో నుంచి నిన్ను పరిశుద్ధుడిగా చేయగలుగుతాడు. దేవునికి సోదరము, అరడయ్య, నీ జీవితమే మారిపోదు. యేసుక్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవి ఆయను. ఎందుకంటే యేసు ప్రభువును నమ్మిన వారిలో పాపపు ఆలోచనలు ఉండనే ఉండవు. ఏంట్రో మారిపోయావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటంటే నేను యేసు ప్రభువుతో కలిసి నడుస్తున్నాను కనుక ఆయన మాటలు నేను తెలుసుకుంటున్నాను, నడుస్తున్నాను కనుక వాటిలో జీవమున్నది కనుక నేను వాటిని ప్రేమిస్తున్నాను అని నీ ఆత్మే సాక్ష్యమిచ్చుద్ది, నీ మనస్సాక్షే సాక్ష్యమిచ్చుద్ది. ఇప్పుడు చెప్పండి, నీవు దేవుని ఆత్మను అంగీకరించినప్పుడు, ఆయన మాటకు లోబడినప్పుడు, నీవు నీలో స్వభావాలు మారి
నువ్వు నూతనముగా ఈ లోకానికి కనపడతావు. వాళ్ళే అడుగుతారు నిన్ను చూసి, ఏమిటి నీలో మార్పు? నీలో మార్పు ఏమిటి అంటే, నాలో ఉన్న దేవుడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి సోదరం హల్లెలూయా. ఈ లోకములో ఉన్నవాని కన్నా కూడా నాలో ఉన్నవాడు, నివసించేవాడు ఎంతో గొప్పవాడు కనుక నేను ఈ లోకాన్ని జయిస్తా. దేవునికి సోదరము, జయించడం అంటే ఏంటి చెప్పండి? పాపాన్ని, అబద్ధాలు, మోసాలలో మనం వెళ్లకుండా, వాటి జోలికి మనం వెళ్లకుండా మనం నడిచినప్పుడు దేవుడు నిన్ను సర్వసత్యములో నడిపించి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ లోకములో మరి దేవుడిచ్చే ఆశీర్వాదాలు కనులారా చూస్తావు, వాటిని అనుభవిస్తావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:2, మీరు ఏకమనస్సు లగునట్లుగా, ఏక ప్రేమను కలిగి ఏక భావము కలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. మీరందరూ ఏక మనస్సుతో ఉండాలి, ఏక భావము గలవారిగా ఉండి నేను మీలో పెట్టిన సంతోషాన్ని అది సంపూర్తి చేయండి. దేవునికి సోదరము. అరే, కనుక దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు చెప్పండి? ఈ లోకములో అబద్ధాలు, మోసాలు, అన్యాయములో మనం పడిపోయి ఎటు వెళుతున్నామో తెలియదు. సొంత వారిని మోసం చేసే పరిస్థితిలో మనం జీవిస్తున్నామంటే ఆ పాపము నుండి మీరు విడుదల పొందండి. అవన్నీ అపవాది యొక్క క్రియలు కనుక వాటిని విడిచిపెట్టి మీలో మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకునండి. దేవుడు ఏమన్నారు చెప్పండి? నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరు కూడా పరిశుద్ధులయ్యి ఉండండి. ఒక్క దాని మీదే మనస్సు పెట్టండి. నేను ఏది మీకు అప్పగించానో, మీరు ఎలా నడవమని కోరుకున్నానో ఆ రీతిగా మీరు నడిచినప్పుడు నా సంతోషాన్ని మీరు పరిపూర్ణులుగా సంపూర్తి చేసిన వారు అవుతారు. దేవునికి సోదరము. అరడ లేవ్యకాండం చూడండి, 11:44 నేను మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనండి. వేరే వాళ్ళు కాదు, మిమ్మలను మీరే, మీ స్వభావాలు, మీ ఆలోచనలు మీరు మార్చుకుని మీ అంతటా మీరే పరిశుద్ధులుగా ఉండండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, నేను పరిశుద్ధమైన దేవుణ్ణి, కనుక మిమ్మలను మీరే పరిశుద్ధపరుచుకుని మరి మీ ప్రవర్తన అంతా కూడా మార్చుకుని మీరు నూతన స్వభావము కలిగిన వారిగా ఉన్నప్పుడు నాలో మీరు బహుగా ఫలిస్తారు. దేవునికి సోదరము. అలాగే మంచి ఫలాలు ఇస్తారు. ఆత్మ ఫలాలు ఇచ్చేవారిగా ఉండాలి. చేదైన మాటలు కాదు, చేదైన క్రియలు కాదు, విషపూర్వమైన సర్ప ఆలోచనలు కాదు. కనుక అవన్నీ కూడా సాతాను యొక్క క్రియలు. కనుక దేవుడు సాతాను క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడి లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి సోదరము. అలాగే సాతాను క్రియలు మీలో ఉన్న వాటిని లయపరచటానికి దేవుడి లోకానికి అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేసేవాడు అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు. అపవాది క్రియలు ఎవరిలో ఉన్నాయి చెప్పండి? మనలో ఉన్న వాటిని లయపరచటానికి దేవుని కుమారుడు ఈ లోకములోనికి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుడు మనలను ప్రేమించాడు.
మనలో ఉన్న స్వభావాలు మనకు తెలియదు. మనలో ఉన్న ఆ కఠినమైన స్వభావాలు, ఆ సాతాను స్వభావాలు మనకు తెలియదు. కనుక దేవుడు వాటిని తెలియపరిచి, వాటిని లయపరిచి, పరిశుద్ధాత్మతో నింపి పరిపూర్ణులుగా ఉండుటకు మనలను దేవుడు పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెడిపోయిన వారు ఎవరు లేరు. మనందరం మనమే చెడగొట్టుకోవటం. అది దేవుడు అంటున్నాడు, మీ నడుము కట్టుకుని లోకా సువార్త 12:35 మీరెప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? వెలుగుతున్న దీపాల వలె ఉండాలి. చెప్పండి, ఏమంటున్నారు చెప్పండి? మీ నడుములు కట్టుకుని ఉండండి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. మీ దీపాలు ఎప్పుడు కూడా వెలుగుచుండనీయుడి, వెలుగుచుండాలి. మీ నడుములు కట్టుకోండి, నీతి అని మైమరుపు తొడుగుకునండి, సత్యమని దట్టి మీరు కట్టుకునండి, మీ పాదములకు జోడును తొడుగుకునండి, అపవాది క్రియలను ఎదిరించుటకు మీరు శక్తివంతులవుతారు. కనుక మీరేం చేయాలి చెప్పండి? అపవాది క్రియలను జయించండి. లోకములో మనుషుల సంప్రదాయాలు కలిగి నడుచుకొనకండి, ఈ లోకములో బంధు కట్టని అనుకొనకండి. ఈ దేవుడు ఏమంటున్నారు చెప్పండి? యెషయా గ్రంథము 8:13 దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. ఈ ప్రజలు బంధు కట్టు అని చెప్పినదంతయు, ఈ ప్రజలు బంధు కట్టు అని చెప్పినదంతయు, బంధు కట్టు అనుకొనకుడి, బంధు కట్టని మీరు అనుకొనకండి. వారు భయపడుదానికి, వారు భయపడేదానికి భయపడకుడి, మీరు భయపడకండి. దాని వలన దిగులు పడకుడి, దాని వలన మీరు దిగులు పడకండి. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి. దేవుడే అంటాను చెప్పండి, ఈ లోకములో మీరు బంధు కట్టని మీరు, వారి బంధు కట్టులకు మీరు భయపడకండి. ఈ జనుల మార్గములో మీరు నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పుచున్నాడు. వారు బంధు కట్టని, వారు అనేక ఆచారాలతో ఉంటారు. ఈ జనుల మార్గములో మీరు నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారు భయపడిన దానికి మీరు భయపడకండి. వారు భయపడేదానికి మీరు భయపడ్డారా, మీరు కూడా చీకట్లోకి వెళ్ళిపోతారు. కనుక దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఆయన మీకు తోడై ఉన్నప్పుడు దేనికి మీరు భయపడన అవసరం లేదు. ఎందుకంటే ఈ లోకములో సాతాను క్రియలను ఎదిరించే శక్తిని మీకు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అంటే దేవుణ్ణి కలిగి ఉన్నారు, ఆయనను మీ యొక్క సొంత రక్షకునిగా అంగీకరించున్నారు. కనుక మీలో ఉన్న అపవాది క్రియలను, అపవాది యొక్క తంత్రములను లయపరచుటకే లోకములోనికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు లోకానికి భయపడి అది చేయాలి ఇది చేయాలి, అలాగే కొత్త ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తాం చెప్పండి, దానికి మనమైతే ఏం చేస్తాం చెప్పండి? యేసు ప్రభు సిలువ వేస్తాం. ఇక అంతే, దయ్యాలు ఆ ప్రాంతంలో కనపడవు. కనుకని మీరు వారికి భయపడకండి, వారు చేసిన క్రియలు మీరు చేయకండి. దేవునికి స్తోత్రము. అలా లోకంలో ఉన్నవాని కంటే కూడా మీలో ఉన్నవాడు ఎంతో గొప్పవాడు. దేవునికి స్తోత్రము. అలా అలాంటి యొక్క దేవుడు మీకు తోడై ఉండగా మీరెందుకు భయపడుతున్నారు? సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులుగా ఉండునట్లు మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మలను పిలిచినవాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన సరిచేసుకునండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అరే సామెతల గ్రంథం 10:7 తీసుకుందాం. నీతిమంతులను మీరు జ్ఞాపకము చేసుకునటం మీకు ఎంతో ఆశీర్వాదకరం. ఎందుకంటే మీకన్నా ముందుగా దేవుని సన్నిధిలో, మనకన్నా ముందుగా ఈ లోకములో సాతాను చేత పోరాడి జయాలు విజయాన్ని పొంది దేవుని యొక్క పునాదులను ఆయన ఏర్పాటు ప్రకారముగా వారు దేవుని ప్రణాళికలో నీతిమంతులుగా తీర్చబడి
ఈ లోకములో దేవుని యొక్క సన్నిధానములో వారు పోరాడి వారు నీతిమంతులుగా తీర్చబడిన వారి పేర్లను జ్ఞాపకము చేసుకునట మనకి ఎంతో ఆశీర్వాదకరం. పౌలు గారు ఏమన్నారు చెప్పండి, నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఇదిగో నా కొరకు జీవ కిరీటము ఇప్పుడు ఉంచబడి ఉన్నది. అది మాత్రము నాకు మాత్రమే కాకుండా ఆపేక్షతను ఆపేక్షించు వారందరికీ కూడా ఈ కిరీటము అనుగ్రహింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాగనే దేవుని శక్తివంతమైన కార్యాలు మన నాన్నగారు ద్వారా, ఆయన పేరు అబ్రహాం గారు, ఆయన ద్వారా అనేక ఆశ్చర్య కార్యాలు జరిగించి ప్రభు మహిమ పొందాడు. ఆ పునాదుల మీద ఈరోజు ఈ మందిరము కట్టబడి ఉన్నది. ఆ పునాదుల మీద ఈరోజు మాకు సేవ చేసే భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. కనుక ఆయన నీతిమంతుడిగా ఈ లోకములో ఆయన తన్ను తాను పరిశుద్ధపరుచుకుని దేవుని సన్నిధానములో నీతి కార్యాలు జరిగించి ఉన్నాడు. కనుక జ్ఞాపకము చేసుకునుట మనకి ఎంతో ఆశీర్వాదకరమని దేవుడు వాటిని తెలియపరుస్తూ మనకు వాటిని జరిగిస్తూ ఉన్నాడు. కనుకనే భక్తిహీనుల పేరు ఏమవుతుంది చెప్పండి? అసహ్యం అంట. వారు జీవించిన జీవితం బ్రతికుండగానే చీ అనుకుంటారు. కానీ భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును, నీతిమంతుల పేరు అంతకంతకు కూడా ఏమవుతుంది చెప్పండి? తేజరిల్లుస్తుందంట. కనుక దేవుడు నీతిమంతులను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన శ్రమలలో పాలిభాగస్థులుగా ఆయన ఇచ్చిన అధికారాలను మనము సద్వినియోగం చేసుకుని అజ్ఞానులు వలె కాక జ్ఞానము కలిగి నడుచుకునేటప్పుడు నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆ తర్వాత దేవుని సన్నిధిలో కూడా అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా మారతావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాను. చూడండి, 1 కొరింథీ 16:13 మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గల వారై ఉండండి, బలవంతులై ఉండండి, మీరు చేయు కార్యములు ప్రేమతో చేయండి. మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము కలిగిన వారిగా ఉండండి, బలవంతులై ఉండండి. మీరు చేసే కార్యాలు మీరు చేసే కార్యము ప్రేమతో చేయండి, దాని సహాయము ప్రభు వల్ల పొందుతారు. ఎవరు ఏదైతే దేవునికి ఇష్టపూర్వకముగా మీరు సేవ చేస్తారో, కానుకలు సమర్పిస్తారో, దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి విజ్ఞాపన చేస్తారో, దేవుడు అంటున్నాడు ప్రభు వల్ల మీకు సహాయము కలుగుతున్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడికి చేస్తున్నారు. మీరు ఏ పరిచర్య చేసినా, అలాగే మీరు ఏది చేసినా సరే దేవుడు సన్నిధిలో పౌరుషము కలిగి ఉండండి. కనుక భక్తిలో మెలకువ కలిగి మీరు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మీ కుటుంబాలను మీరు రక్షించుకోగలుగుతారు. భక్తి తాత్పర్యంలో మీరు ఎప్పుడైతే సమ్మసిల్లి మత్తులుగా ఉంటారో సాతాన్ ఏం చేస్తారు చెప్పండి? ఆ కుటుంబాల మీద అధికారి అయి ఆ కుటుంబాలను ఏం చేస్తాడు? శ్రమల పాలు చేస్తాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఎప్పుడు కూడా భక్తిలో మెలకువ కలిగి ఉండండి, పౌరుషము కలిగి ఉండండి. మీరు చేసే కార్యాలు ఎప్పుడూ కూడా ప్రేమతో చేయండి. యెషయా గ్రంథము 51:2 చూడండి. ఈ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, అబ్రహాము యొక్క సంగతిని ఆలోచించుడి, ఆలోచన చేయండి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి, ఆలోచన చేయండి. అతడు ఒంటరి అయి ఉండగా, అతడు ఒంటరిగా ఉండగా నేను అతనిని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని ఎక్కువ మంది అగునట్లుగా చేసి తిని ఎక్కువ మంది నీతిమంతులుగా. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. దేవుడు ఏది అడిగితే అది ఆయన ఇచ్చాడు. ఆయన కుమారుణ్ణి తీసుకుని తెల్లారుపాటికి నీవు వచ్చి ఆ బలిపీఠం మీద బలి అర్పించు అని ఒక్క కుమారుణ్ణి 100 సంవత్సరాలకు ఒక కుమారుణ్ణిచ్చిన తరువాత ఆ కుమారుణ్ణే బలిగా దేవుడు అడిగితే బలిగా సమర్పణ చేశాడు. కనుకనే ఈ తరము వారు, వచ్చే తరము వారు, ఇంకా అనేక తరాలలో
అబ్రహాము ఎంతో నీతిమంతుడు, దేవునికి సోదరము అనలే. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, ఆయనకు ఏది కావాలంటే అది ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుడు అతన్ని అత్యధికంగా ఆశీర్వదించాడు, దేవునికి సోదరము అనలే. కనుకని అతన్ని ఒంటరిగా ఉన్నప్పుడు నేను పిలిచాను, అతన్ని ఆశీర్వదించాను, ఎక్కువ మంది అగునట్లుగా నేను అతనిని ఆశీర్వదించాను, దేవునికి సోదరము అనలే. కనుక మీ మిమ్ములను కని అబ్రహాము యొక్క మీ తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకంటే ఈ లోకములో మన అందరికీ కూడా, ఆత్మీయులందరికీ కూడా తండ్రిగా ఉన్నాడు. ఈ లోకములు ఆయన ద్వారా కానీ మనం అందరము కూడా ఒక విశ్వాసులము, ఆయన సన్నిధికి చేరేవారము, ఆయన సన్నిధిలో ఈరోజు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము, దేవునికి సోదరము అలా. కనుక దేవుడు ఎంతో శక్తివంతుడు, అనుదినము మన ప్రార్థన ఆలకించేవాడు, మనకు సహాయం చేసేవాడు, అనుదినము కూడా నీ ప్రార్థన విని నీకు మేలు చేసే దేవుడు. ఆయన ఎన్నడు కునకడు, నిద్రపోడు, దేవునికి సోదరము అలా. చూడండి, ఒక భక్తుడు చిన్న ఉపమానం తీసుకుంటాను. ఒక భక్తుడు నిద్రిస్తున్నాడంట. అతనికి కలలో ఒక దర్శనం వచ్చింది. అతనికి ప్రభు తన ఇంటికి వచ్చినట్టు, ప్రభు వచ్చి ఆ ప్రభు దర్శనములో కలలో అనేక ప్రాంతాలలో నడుస్తున్నట్టుగా ఆయనకి దర్శనం వచ్చింది. ఆ దర్శనములో మనోహర స్థలాలలో, ఆయన పరిశుద్ధమైన స్థలాలలో, అలాగే ముళ్ళల్లో, అలాగే కంపలలో, అలాగే ఆ అపవిత్రమైన స్థలాలలో కూడా వెళుతున్నట్టుగా అతనికి దర్శనం వచ్చింది. అలాగే ఇసుక ప్రాంతాలలో కూడా వెళుతున్నట్టుగా అతను కలలో దర్శనాన్ని చూశాడు. ప్రభు ఇద్దరూ కలిసి మనోహర స్థలాలలో, రాళ్ళల్లో, గుట్టల్లో, అలాగే మరి అపవిత్రమైన స్థలాలు, బురదల్లో, లోయల్లో కూడా నడవటము అతను చూస్తున్నాడంట. అలా ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా మరలా తిరిగి ఆ మార్గంలోనికి మరలా వచ్చేటప్పుడు ఆ మార్గంలో వారి అడుగుజాడలు కనపడుతున్నాయి. వారి అడుగుజాడలు ఆ మనోహర స్థలాలలో, పరిశుద్ధమైన స్థలాలలో నడిచినప్పుడు ఇద్దరు అడుగుజాడలు ఆయన కనపడుతున్నాయి. అలాగే అపవిత్రమైన స్థలము, ముళ్ళలు, అలాగే బురద, అలాంటి కంప లాంటి స్థలాలలో మరి ఒక్కని పాదాలే కనపడుతున్నాయండి. అక్కడ ఒక్కరి పాదాలే. కనుక అప్పుడు అనుకుంటున్నాడు, అయ్యా, పరిశుద్ధమైన స్థలాలలో కొండల్లో నేను నడిచినప్పుడు మీరు నాతో నడిచారా, అలాగే కష్టకాలములో నేను ఆ ముళ్ళల్లో, ఆ బురదలో, ఆ అపాయకరమైన స్థలంలో నడిచినప్పుడు నన్ను నీవు విడిచిపెట్టేసి ప్రభువా నీ ఒక్కడవే పక్కకు వెళ్ళిపోయావా అని చెప్పి అనుకుంటూ ఉండగా ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నేను నిన్ను విడవలేదు. చూడండి, యెషయా గ్రంథము 46:4 దేవుడు అక్కడ మాట్లాడుతాడు. అమ్మా, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకునే వాడను నేనే, నేనే తల వెంట్రుకలు నెరయ్యే వరకు, నీ తల వెంట్రుకలు నెరయ్యే వరకు, నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకునే వాడను నేనే, నేనే నేనే చేసి ఉన్నాను, చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, పెట్టుకొనిన వాడను కూడా నేనే, నేనే నా కుమారుడా, అలాంటి అపాయకరమైన స్థలాలలో నేను నిన్ను నా సంకన పెట్టుకున్నానయ్యా, అలాంటి ముళ్ళ తుప్పలు కలిగిన స్థలాలలో నేను నిన్ను ఎత్తుకుని నేను నడిచానయ్యా, కనుకని నా పాదాలే నీ కనపడతనే కానీ నీ పాదాలు అక్కడ అలాంటి స్థలాలలో కనపడనే కనపడట్లేదు. దేవునికి సోదరము అరుడయ్యా, నిన్ను విడవనయ్యా, నేను నిన్ను కాపాడేవాణ్ణయ్యా. కనుక నీవు అలాంటి ముళ్ళ తుప్పలలో, అలాంటి అసభ్యకరమైన స్థలాలలో వెళ్ళేటప్పుడు నేను నిన్ను ఎత్తుకుని సంఖ పెట్టుకుని నేను నిన్ను రక్షించాను అని అన్నప్పుడు ప్రభు పాదాల మీద పడి కన్నీటితో ఏడ్చాడంట భక్తుడు. ప్రభువా, నన్ను ఈరోజు విడిచిపెట్టేశావని, ఆ శ్రమంలో నన్ను చూడకుండా నువ్వు వెళ్ళిపోయావని నేను అనుకున్నానయ్యా, కానీ నీవు నన్ను ఇంతగా కాపాడి ఆ ముళ్ళల్లో, అసభ్యకరమైన స్థలములలో, ఆ లోయల్లో నడిచినప్పుడు నన్ను ఎత్తుకుని నీవు రక్షించావా అని చెప్పి
కన్నీటితో ఏడిసి ప్రభు పాదాల మీద పడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నేను ఇక్కడికి వచ్చాను. విజయవాడ దగ్గరలో ఉంటే మా తల్లిదండ్రులకి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాబ్ ట్రయల్ చేస్తే చాలా చోట్ల అవకాశాలు వచ్చాయి, కానీ ఎందుకో ఎలాగనిపించలేదు. ఇక్కడ నున్న దగ్గరలో ఉన్న వికాస్ కాలేజీలో జాయిన్ అయ్యాము. తర్వాత డిసెంబర్ 2 వచ్చామండి. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2 మేము ఓన్లీ క్రీస్తు విశ్వాస మందిరం అనే పేరు బలం చేత వచ్చాము. ఏ పాంప్లెట్ చూసి రాలేదండి. మేము నమ్మకం ఏంటంటే దేవుడే మా ఈ సన్నిధికి మమ్మల్ని నడిపించాడని మేము పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాము. అలాగే మా జీవితాల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండేవండి. ఆ ఆరోగ్య సమస్యలన్నిటికీ మాకు దేవుడు సమాధానం దయచేశాడు. అలాగే మా జీవితాల్లో గొప్ప కార్యం కూడా చేశాడండి. అలాగే మేము ఈ సన్నిధిలో జీవితాంతం సాక్షిగా నిలబడాలని బలమైన కోరిక అండి. మా కొరకు ప్రార్థించి మా బాగోగులు చూసే ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఎంతో రుణపడి ఉంటాం. ఈ గొప్ప దీవించిన కాక